సంపాదించి మహాయోగేశ్వరుడై దాన్ని దేనికో వాడుకునే అదే ఒక అనుభవమే కదా. మళ్ళీ మొదలెట్టాడు, ఈసారి నేను బ్రహ్మనిష్ఠుడిగా ఉంటాను, నేను నాకు ఏం వద్దు, సృష్టి నిర్గుణమైన బ్రహ్మజ్ఞానం కోసమే చేస్తున్నాను, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాను అని బ్రహ్మదేవుడు. నీ బ్రహ్మశివే బ్రహ్మజ్ఞానం కలిగి చైతన్యం వెనుక ఉండే బ్రహ్మవస్తువుని తెలుసుకున్నావు, నీ బ్రహ్మశివుని అని బ్రహ్మదేవుడు అని అంటే చివరికి రెండు మాటలు మూడు మాటలు యోగం యొక్క మహత్వం వల్ల భ్రాంతిలో పడి కిందకి వచ్చినా ఆ రుచి ఎలాంటిదంటే మళ్ళీ అందులోకి వెళితే వెళ్ళాడే. వేదాంత చర్చ చేసిన వారు అందరూ అలాగే వెళ్ళారా? కనపడటం లేదు. పురాణం చెప్తోంది, భక్తుల చరిత్రలు చెప్తోంది, విరాగుల చరిత్ర చెప్తోంది, వాళ్ళు జ్ఞానులని చెప్తుంది, ధర్మం యొక్క చరిత్ర చెప్తోంది, పుణ్యం యొక్క చరిత్ర చెప్తుంది. కానీ వేదాంత పరిజ్ఞానంతో ఇతడు బ్రహ్మనిష్ఠుడైనాడని చెప్పగా తపోనిష్ఠ చేత ముక్తి జీవన్ముక్తుడైనాడు అని చెప్తాను. తపస్సు వల్ల జీవన్ముక్తుడైనాడని చెప్పిందా? వేదాంత శాస్త్ర పరిజ్ఞానం బాగా చదువుకుని చదువుకుని జ్ఞానం పొందాడని పురాణంలో ఒక చరిత్ర ఉందా? ఇదే నేను వేసిన ప్రశ్న. ఇంకంతగా ఉంటే వేదాంతం చర్చ చేసేవారిని పండితులం అవుతుంది, అది కాదు నా అభిప్రాయం. యోగం ఉంది, పుణ్యం ఉంది, భక్తి ఉంది, ఇది మార్గాలు. భక్తులు కూడా ముక్తి పొందాలని చెప్తున్నారు. ఇప్పుడు ఇంటలెక్చువల్ ఏజ్ కదా, ప్రతివాడికి రేషనల్ థింకింగ్ వచ్చింది. ఇదంతా మీ ఒట్టి నమ్మకమే అంటాడు కూడా. కాదు నిజం, కూర్చో నాతో రా, నేను యోగంలోకి తీసుకెడతాను, అప్పుడు నీకు అర్థమవుతుందని చెప్పచ్చు. లేకపోతే నా విశ్వాసాన్ని వాడితో మాట్లాడుతున్నాను, వాడి విశ్వాసంతో నన్ను ఖండిస్తున్నాడు. బ్రిడ్జ్ లేదు. యోగం నిరూపించే వస్తువు అది. సంకల్పం ఇలా అంటాను, నీకు అవుతుంది చూడు, నా సంకల్పం, నువ్వు సంకల్పం చేయవుతుందా? చేతన శిష్య చైతన్యం అంతకన్నా నేను ధారణ చేశానంటే కాకపోవడం ఏంటి? ఇది యోగం. ఈ విధంగా ఈ లోకంలో కంటికి కనపడేటటువంటి దృశ్య శ్రవణేంద్రియాలకి గోచరమయ్యే జగత్తుకి అతీతమైన చైతన్యంతో సంబంధం పెట్టుకోవడం యోగం. అది అనుభూతి దాన్ని విస్మరించి దాన్ని మర్చిపోయి యోగాన్నేమో ఏదో హఠయోగం దేనికో దేనికో తంత్రంలోనే వినియోగించుకుంటే ఆధ్యాత్మిక మార్గంగా ఆదరణ తగ్గిపోయి ఈ దేశంలో ఈ ప్రచారాలు ఎక్కువయి. అయితే అందరూ యోగం చేయ సమర్థుడికే ఉంది, అది అసమర్థుడికి భక్తి ఉంది. తదనంతరం ఈశ్వరుడు నాకు ఇస్తాడనే విశ్వాసం అచ్చాలు, అంటే యోగం కాదు, ఇటు తపస్సు కాదు, యజ్ఞాలు నాకేం లేదు కానీ కోరుకుంది కదా. దాత ఉన్నాడు, ఇచ్చేవాడు ఉన్నాడు, కోరుకునేవాడు, ఇద్దరుంటే చాలు కదా. ఒకటి కోరిక, ఇచ్చే గుణం ఇంకొకటికి, ఇచ్చేవాడి దగ్గర శక్తి, ఏం కావాలి? పక్షపాతం ఏమి ఈశ్వరుడు జీవులేని అనుగ్రహమే అని చెప్తున్నారు. ఈ విధంగా దీనికి జీవన విధానంలో ధర్మాన్ని ఆచరించమని అందరికీ మనం చెప్తాం. తిరిడి బాబా దగ్గరికి వచ్చాడు ఒకడు, నేను మసీదుల్లో లంగర్ ఖానా పెట్టాను, నేను ఊళ్ళో గంటలకు వేయించాను, నేను ఎన్ని చేశాను, బ్రాహ్మలకు భోజనాలు పెట్టాను, యజ్ఞాలు అంటే డబ్బిచ్చాను, నాకేమీ ఈశ్వరుడు కనపడటం లేదు, మోక్షం ఇంకా రాలేదు అంటాడు. దీనివల్ల మోక్షం వస్తుంది నీకు ఎవడు చెప్పాడు అడిగాడు. ఏమో ఇవన్నీ ఇది ఇంత వృధా, ఏం వృధా కాదు, దీనికి అన్ని ఫలాలు వస్తాయి, నీకు ఆ సుఖాలన్నీ పొందుతావు. నువ్వు అడిగిన మోక్షానికి మార్గం ఏంటో వైరాగ్యం, ఏమి దేనేందు లేకుండా ఇంద్రియాలన్నీ గుప్పట్లో పెట్టుకోవాలి ప్రారంభంలో. ఏం చేద్దానంటే ఇంద్రియాలను గుప్పట్లో పెట్టుకుంటేనే ఈ ఇచ్చ నెరవేరుతుందా అంటే జ్ఞానవంతుడు ఉండే కోరిక దాన్ని చెడగొట్టే ఇంద్రియములు అయితే నిగ్రహించాలి. అవి నేను బాధించకపోతే వాడు దొరికిన వెళ్ళకండి. ఇంద్రియ లోలత్వాన్ని శాంతిని పొందేది
అది నిద్రపోయింది శాశ్వతంగా, అది లేదు. అలాంటప్పుడు ఇంద్రియాల మీద నువ్వు ప్రాణాయామం చేసి తలకిందిగా వెళ్ళాడు అని ఎందుకు చెప్పాలి? ఎవడికి ఇంద్రియములు ఇంకా శత్రుత్వంతో వాడిని పీడిస్తాయో వాడు చెప్పే మార్గం ఒకలా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం చేసుకో ముద్ర అని చెప్పాలి. ఎవరికైతే కోరిక ఉండి దానికి భంగకరమైన శత్రువులు అంతఃశత్రువులు బాధించకుండా ఉన్నారో అతడి తీవ్రమైన కోరిక ఉండదు. ఈశ్వరుడు నాడు ఇచ్చేవాడు. ఊరికే మనం వాచ్యమే మనం చేసే పని, మనం చేసేది ఏమి ఉండక్కర్లే. సత్యమే ఎప్పుడు సత్యమద ధర్మంచర వృతమ దిశామి సత్యమ దిశామి తను మా మౌత దొక్కారం అవుతుంది. నేను సత్యం చెప్తాను, వృతమే చెప్తాను, అది నన్ను రక్షించునుగాక. ఈ భావంతో ఉన్నవాడు సత్యం అంటే రిలేటివ్ సత్యం, అబ్సల్యూట్ సత్యం, అసత్యం ఇలా ఉన్నాయి. పరమసత్యమే ఈశ్వరుడు. జగత్తు ఈశ్వరమయంగా చూస్తారా, ప్రకృతిమయంగా చూస్తారా, మధ్యన దేవతలు ఇవన్నీ చూస్తారా? మన భావం అంతా అంతా ఈశ్వరమయమే. ఈ జడ పదార్థం అక్కడ ప్రహ్లాదుడేమో ఇందువలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన, ఆ మాట వెదకి చూచిన బరువైన మాట, అందందే కలడు. బాగా మరో చోట ఇది ప్రహ్లాదుడు థాట్. ఇది స్తంభాన్ని భంగం చేస్తే అక్కడ కనపడ్డాడు ఇతరు ఉద్దేశం. ఇతరుడు తెలిసిందేమో విష్ణువు, వచ్చిందేమో నృసింహస్వామి. ఆ కార్యార్థం ఎలా రావాలో అలా వచ్చాడు. అంటే వచ్చినవాడు విష్ణువే, రూపం వేరుగా ఉంది కార్యాలు. అదే భాగవతంలో మరికొంత గజేంద్రుడు కలడు కలండనుడు వాడు కలడో లేడో ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇది ఎందెందు వరకు చూసి అందెందే కలడు అని ప్రహ్లాదులు అంటుంటే ఉన్నాడు ఉన్నాడు అంటారు, కానీ ఉన్నాడో లేడో అంటే అంతగా ఉన్నాడని కాదు, అసలు ఉన్నాడో లేదు. వాడి ఆపత్కాలం అలాంటి వాడు మొరబెట్టుకుంటే వైకుంఠం నుంచి ఉన్నాడో లేదో అనడం చేస్తే ఇంత దూరం నుంచి వచ్చాడు అని వర్ణిస్తుంది పురాణం. లేకపోతే అక్కడే ఉండేవాడు అని. అందుకని పైగా అలా వైకుంఠపురంలో నగరంలో నామూల సౌదమ్మ చదవాలి మందార వన ఎక్కడెక్కడో పెద్ద కాంప్లికేటెడ్ అడ్రస్ ఇచ్చాడు. భీమిలీలు మన ఆనందమైన అడ్రస్ ఎవరికి అర్థం కాకుండా ఎలా ఉందో. మారుమూల చాలా మారుమూల అడ్రస్ ఒకటి ఇచ్చాడు అక్కడ విష్ణువుకి. సర్వాంతర్యామి వాడికి ఈ అడ్రస్ ఏం కర్మ అంటే ఈ గజేంద్రుడి భావం ఇలా ఉంది కాబట్టి వాడి విషయంలో అది నిజమైంది. అక్కడ ఏదో ఆడుకుంటున్నట్ట అమ్మవారి దగ్గర అక్కడి నుంచి పరిగెత్తుకు బిల్లేజ్ బయలుదేరట గారు పొందని వాహనాన్ని పిలవలేదు, డ్రైవర్ని పిలవలేదు, ఏమి లేదు, పరుగు పరుగు ఒకటి అంటారు అక్కడ. అక్కడ ఏమిటండి మరి వాళ్ళ ఇది ఎవరి డిజైను? అది గజేంద్రుడి డిజైన్, ఇది ప్రహ్లాదుడి డిజైను, ఆయనకు సొంత డిజైన్ ఏం లేదని అర్థం. ఇది నిజమైతే నాకు అతడు దాత, నాకు తండ్రి తల్లి, నాకు ముగితి నాతడు ఇస్తాడు. ప్రహ్లాదుడి మాట నిజమే, గజేంద్రుడి మాట నిజమైతే నా మాట ఎందుకు నిజం కాదు? అంతే, రెండు కాంట్రాస్ట్ అక్కడ కనపడుతున్నాయి. ఇంకోటి అంతేకాక పాపం చేసినా రక్షిస్తాడు అని ఓ గురువు ఒకడికి చెప్పాడు. అది ఎలాగంటే పొయ్యి ముందో మాట పిలవరా సరిపోతున్నాను, అంతవరకు స్వేచ్ఛగా పాపం చేసి హాయిగా ఉండాలి. అజామీయుడు ఉపాఖ్యానంలో క్రూరాత్ముడు అజామీయుడు ఆ నారాయణుడు ఆత్మనందుని పిలువను నామస్మరణం చెప్పాడు గురువు వాడికి. ఎప్పుడో వాడికి చాలా బోధ చేశారు. భ్రష్ట బ్రాహ్మణుడు, వాడు చేయని పాపం లేదు, తాగుడు మజాన్ని అన్నీ ఉన్నాయి. వాడికి రోగం వచ్చింది, మంట మీద పడ్డాడు. కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. నారాయణ అని పిలిచాడు, ప్రాణాదులు పెట్టాడు. నామస్మరణ చేస్తే వస్తుందని వాడికి వాడు గురువు చెప్పాడు కాబట్టి ఈశ్వరుడి నుంచి గురించి ఎవడు గురువుగా ఏ మాట చెప్పినా అది నిజం చేసే బాధ్యత కూడా ఈశ్వరుడికి ఉంది. ఆ గురువు సంపూర్ణమైన జ్ఞానం అవునా కాదా, కాదు వాత్సల్యంతో చెప్పాడా లేదా, వీడు చెప్పిన వాడు వాడు చిరకృతిగా నమ్మాడా లేదా, అంతే ఆయనకు కావాలి. కానీ వీడు చెప్పిందంతా పండితులని చెప్తున్నాడు, వీడు పండితుడు కాడు, వీడు చెప్పిన వీడు నమ్ముతున్నాడు. పండితుడు వీడు కాకపోవచ్చు, కానీ వాడి నమ్మకం సత్యం. నీ నమ్మకమే ఈశ్వరుడు యొక్క బాధ్యత. పురాణం అంతా ఇలా చెప్తాను. ప్లస్ మైనస్ జీరో అయితే కానీ మళ్ళీ పునర్జన్మ ఉండకుండా ఉండాలంటారు కదా,
ఈ పుణ్యం చేసిన వాడు మళ్ళీ ఈ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు డూ ఇట్. దట్స్ వై మీరు చెప్తారు కదా, ఈ పుణ్యాన్ని త్యాగం చేసి దానం చేయకండి, అలాగే పాపాన్ని కూడా త్యాగం చేసి దానం చేయాలి. అందుకనే ముక్తి అంటే దేని నుంచి ముక్తి? కర్మ నుంచి ముక్తి. కర్మ పూర్తిగా క్షీణించేదాకా అనుభవించిన తర్వాత ముక్తి? కర్మ ఉండగానే డిస్కనెక్ట్ అవడమా? ఈ డిస్కనెక్ట్ అవ్వడం అనేది ముక్తి. కర్మ గీతలోనే చెప్పాడు, కర్మ చేయకుండా ఏ జీవుడు ఒక క్షణం ఉండలేడు. నహి కస్తు జాతు దృష్టాను స్వామి. కాబట్టి కర్మయే బంధం అయితే ఇక ముక్తినిచ్చే వస్తే ఎక్కడుంది? కర్మ క్షయం ఎప్పుడవుతుంది? అంటే కర్మ అలా ఉండగానే అనుభవించవలసిన కర్మ, 100 జన్మల కర్మ అలా ఉండగా దానికి డిస్కనెక్ట్ కావడం అనేటటువంటిది ముక్తిగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఇక్కడ అజామిలిటీ వైకుంఠం ఏమిటి? ఏమైంది వాడి పాపం? అంటే మనిషికి కర్మ నుంచి విముక్తి, కర్మ ఫలం నుంచి విముక్తి, కర్మక్షయం కాదు. జీవనించిన కాలంలో కర్మ క్షయమవుతుంది అని సంతోషించు, కష్టం వస్తే కర్మక్షయం చేసుకో. అంటే పుణ్యమైన చేయకుంటే ఎలా ఉంటాను నేను? పాపం చేయమంటే మానేస్తాను, కానీ ఏ కర్మ చేసినా అలా అయితే ఏంటంటే ముక్తి, నేను ముక్తిని కోరుతున్నాను, పుణ్యం కూడా నేను చేయను అనుకుంటాడు. ఎవడైనా వస్తే దానం చేసేది కర్మ బంధనం అనుకుంటాడు. ఇలాంటి అజ్ఞానంలో పడతారు, లౌక విషయంలో అధర్మాన్ని ధర్మాన్ని విస్మరిస్తారు, పుణ్యకర్మ చేస్తూనే ఉండు. ఇంత 7 పర్వతాలకి సరిపడేంత బరువు కలిగిన కర్మ ఇంకా శేషం ఉండగానే నిన్ను అందులోంచి తీసుకెళ్ళి ఉద్ధరించగలడు. ఉద్ధరణ అంటే కర్మ సముద్రం నుంచి పైకెత్తుకు వెళ్ళవచ్చు. కోరిక అప్పుడు ప్లస్ మైనస్ 0 అవసరమే లేదు, చాలా ఉంటుంది, డిస్కనెక్ట్ అవుతుంది. అందుకని రేపటి నుంచి ఏ కర్మ చేయకూడదు, మనసా కూడా ఒక కర్మ చేయకూడదు అని బోధించిన గురువు ఎవరు లేడు. అలా చెప్పరు గురువు, నీవు ఎలా జీవిస్తున్నావో అలా జీవించు, నిరంతరం ఈ కోరిక పెట్టుకో. ఈ డిస్కనెక్షన్ కోరిక వల్ల అంతే, ఆఖరి క్షణంలో అలా లింక్ విడిపోవచ్చు, మళ్ళీ పునర్జన్మ లేదు. శాపగ్రస్తుడే భీష్ముడు పుట్టాడు, 275 సంవత్సరాలు బతికాడు, బోళ్ళు కర్మ చేశాడు. ఆ కర్మకి ఎంత ఫలం అనిపించాడు? మరి దేవతల్లో అతని లోకానికి ఎట్లా వెళ్ళాడు? ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఈశ్వరుడితోనే ఉన్నాడు, అంతకన్నా నిరంతరం ఆ విష్ణుమయంగా ఉన్నాడు అతడు. ఆ కారణం చేత అతడు శరీరం మనసులో చేసిన కర్మ అతన్ని అంటనే లేదు. కర్మకి కర్మ ఉంది, కర్మకి ఫలం ఉంది, కాదే దాంతో డిస్కనెక్ట్ అయి ఉన్నాడు లోపల. ఈ విష్ణు ధ్యానం చేత చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కృష్ణ 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 అంటూ వెళ్ళిపోయాడు. దాకా ఉంది అతను వెనకాల వెంబడించి పరిగెత్తి తరం కొట్టలే. ఈ కర్మ వందల కొద్ది జీవులు అపారమైన కర్మ ఉండగా ముక్తిని పొందాడు. తీవ్రమైన కోరిక అధర్మాచరణ కావాలని చేసినప్పుడు వైరాగ్యం జ్ఞానం ఎలా వస్తుంది, మోక్షం ఎలా వస్తుంది, అలా చేయడు కదా. ఈ విధంగా శిశుపాలుడు శిరఛేదం చేశాడు, ఎంతో వాడికి పాపాలు చేశాడు. చక్రంతో వాడిని శిరఛేదం చేస్తే వాడిలోంచి తేజస్సు వచ్చి కృష్ణుడిలో కలిసింది. భీష్ముడు కూడా ఆశ్చర్యపోయినాడు, వీడు ఆకర్షణ దాకా నేను తిడుతూనే ఉన్నాడు, నీ మీద ద్వేషం తప్ప ఇంకోవట్లేదు కదా, వీడిని నీళ్ళ కలుసుకున్నాడు, ద్వేషంతో కూడా నన్నే కదా వాడు, ఇంకోసారి రెండో స్మరణే లేదు కాబట్టి వాడు నా దగ్గరికి వస్తే ఎక్కడిపోతాడు. ఈ విధానంలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం సృష్టిలో ఉంది. ఆ ఈశ్వరతత్వం తెలిస్తే మనం అనుకునేటటువంటి ధర్మాధర్మాలు, పాపపుణ్యాలు, బంధనహేతు, మోక్షహేతు, చాలా అనేక థాట్స్ అబ్సల్యూట్ ట్రూత్స్ కావని, ఒక చోట క్వాలిఫైడ్ ట్రూత్స్ అని, కొన్ని చోట్ల అన్ట్రూత్ అని తెలుస్తుంది. ఈశ్వరుని గుర్తించాలి, ఈశ్వరమయంగా జగత్తును చూడాలి. ఈశ్వరమయంగా జగత్తును చూసేటప్పుడు వీడి చండాలుడు, అది పశువు, అది మృతకళేవరం, అలా చూడకూడదు. ఈశ్వరమయంగా చూడ అది చూసే దాన్ని యోగం అంటాను నేను. అందుకని ధ్యానం యోగంలో యథాశక్తి ప్రయత్నం చేయండి. దీనివల్ల వస్తుంది కాదు, లోకాన్ని మీరు విధంగా అర్థం చేసుకుని ఆనందిస్తారు. ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది, మనం అనుకుంటాం ఇంకోటి అవుతుంది, అయితే మనకేం సంబంధం లేదు. మన కర్తృత్వం, కర్తృత్వం వల్ల సమర్థత కర్మ చేయడంలో, ఈ రెండే మన పని, ఫలం ఏదో పదధీన. ఈ విధంగా ఈశ్వరుని మనం ఒకనొక ఈశ్వరుని నమ్ముకున్న తర్వాత
ఎందులోనూ స్వతంత్రించవద్దు. ఎంత స్వతంత్రించడం అంటే ఇది నేను అనుకున్నాను, ఇది ఇలా జరగలేదు అని దుఃఖం, అది కూడా స్వతంత్రం. అందుకని మధ్యాదీభవ మత్పరం గురు, నా పేరు పెట్టుకుని నువ్వన్నీ చెయ్యి, నన్ను యజించు, నా పేరు మీద చెయ్యి, నా కోసమే చేస్తున్నాను అనుకో, నీ కోసమే చేస్తున్నాను అనుకో. చివరి వాక్యాలు గీతలో శ్రీకృష్ణుడు 125 సంవత్సరాల్లో ఎంత కర్మ చేశాడు, ఎంతమందిని చంపాడు, చంపించాడు, ఎంతమందిని ఉద్ధరించాడు, ఎంతమందికి భర్తగా ఉన్నాడు, ఎంతమందికి శత్రువుగా ఉన్నాడు, ఎంతమంది ప్రేమకు ఆరాధ్య వస్తువు అయినాడు, ఎంతమందికి ద్వేష వస్తువు అయినాడు, ఎంత కర్మే కదా. ఎన్ని జన్మలు ఎత్తాలా కర్మఫలం అనుభవించాలంటే, కర్మే కర్మఫలం అంత తప్పదు అనుకుని కృష్ణుడు గుండె కర్మ ఎవరికి లేదు. క్షణక్షణం 100 మంది చేసే కర్మ చేశాడు. ఏమయ్యింది కర్మ అంతా? కర్మ కాదు బంధించేది, కర్మయందు ఉండే అభినివేశం నేను చేస్తున్నానని అహంకారం అన్నమాట. నేను చేస్తున్నా, దానివల్ల హలో చేయని పని కూడా అహంకారం ఫలా. వశిష్ఠుడు రాముడు అడుగుతాడు, రాముడు వశిష్ఠుడు ఇంకా చెప్పంటాడు, అర్జునుడు గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇద్దరు జరిగింది సంభాషణ, రామాయణంలో అంత జరిగింది అండి, ఆయన రాశాడు, వాల్మీకి రాశాడు అని అంటారు. అందుకని వాసిష్ఠ రామాయణం యోగ వాసిష్టమని, జ్ఞాన వాసిష్టమని. జీవుడు, జీవాత్మ, దేవ స్వప్న ప్రపంచం, అనేక లోకాలు, ఇదంతా వివరం చాలా రాస్తాడు. అంత విజ్ఞానమే ఉండి తీరాలా మొదటి ప్రశ్న. నాకేం తెలియదు అంటే మిమ్మల్ని ఎవడు బాధ పెట్టాడు, నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చి మిమ్మల్ని పరిశీలించింది ఎవడైనా ఉన్నాడా? ఈశ్వరతత్వాన్ని ప్రచారం చేయడమే కలియుగంలో ధర్మం, అది భగవద్గీతలో పుట్టినటువంటి ఒక సిద్ధాంతం. అది నేనున్నాను ఫస్ట్ పర్సన్ సింగులర్లో, పూర్వం ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. నువ్వు నిచ్చుడివే, శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి, నీకు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను సత్యం, మళ్ళీ ఈసారి చెప్తున్నాను అని ఆయన గీతలో ఎప్పుడైతే నేను నేనని చెప్పాడో, అంతకుముందు ఈశ్వరుడు యొక్క అవతారములలో నేను అనే నన్ను యాజించమని ఎప్పుడు చెప్పలేదు. ఆ కారణం చేత కలి ప్రారంభం నుంచి ఈశ్వరుడికే ప్రాధాన్యత వచ్చింది. అందువల్లనే యజ్ఞయాగాది క్రతువులు కూడా తగ్గాయి. ముక్తి మార్గం అన్వేషించిన వాళ్ళు యజ్ఞాన్ని వదిలిపెట్టారు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు బుద్ధుడు, జైనుడు. ఇదంతా దీన్ని ఖండించి పారేశారు, ఇది అక్కర్లేదని. అజ్ఞానాన్ని కూడా ఖండించారు, నెగిటివ్గా మాట్లాడారు దీని గురించి. కానీ ఈశ్వరుడి కంటే జ్ఞానం, వైరాగ్యం, అహింస వాళ్ళు మార్గం చెప్పారు. అంటే ఏమిటి, క్రమంగా వేదకర్మలు క్షీణించడానికి భగవద్గీతే కారణం. అలా చూస్తే తన్ని తాను నిరూపించుకుని ఈశ్వరుని యొక్క వాక్ ఉండగా, భక్తి మార్గం ఉండగా, రక్షకుడుగా నేను ఉన్నానని చెప్తూ ఉండగా ఎందుకు యజ్ఞక్రమ కర్మలు చేయాలి? మరి అలా ఎందుకు చెప్పాడు ఆయన? పూర్వ యుగాలలో ఆ టెక్నిక్స్ బాగా తెలిసిన వాళ్ళు, దాంట్లో ధర్మాచరణ చేసేవాడు, ధర్మ ధార్మికమైన ద్రవ్యాన్ని వాడుకునేవారు, తాను యజ్ఞం చేయకుండా చేసేవాడికి అడిగినంత ఇవ్వగలిగిన రాజులు, అవి కేవలం యజ్ఞ యుగములవి. ఇది ఈశ్వర యుగం, యజ్ఞం వదిలి ఈశ్వరుడు వచ్చాడు. యుగాల్లో తేడా లేదు. ఇది అసలు మన హిస్టరీ ఒక్క మాట చెప్పాలి. ఎందువల్ల అండి యజ్ఞాలు క్షీణించాయంటే గీత వల్ల అని అంటే తప్పలేదు ఒక విధంగా. అదేమిటంటారు కానీ అంటారు పోతాడు, స్వర్గం పోతున్నాడు అంతే కదా, నా దగ్గరికి ఎలా వస్తారు వీళ్ళు? ఇవన్నీ చెప్పాడు, అనేక మనుషులు అనేక విషయాలు చెప్పాడు. కాబట్టే చివరికి ఈశ్వర యుగం ఇది, పూర్వం కర్మయుగం, కర్మకు పూర్వం తపోయుగం. అర్థమైంది కదా, తపస్సు యజ్ఞం కంటే తపస్సు ప్రధానం, తపస్సు కంటే యజ్ఞం ప్రధానం, తర్వాత వాటిని భగవంతుడు ప్రధానం. ప్రోగ్రెస్ ఇదే ఈజీ. అవును, ఇదేంటంటే అల్పజీవులు ఆకలి కూడా తట్టుకోలేదు. నేను 75 ఏళ్ళు 100 ఏళ్ళు మహా పూర్ణ అయిద్దాం అనుకునే జీవుడు ఏ పని చేయలేని వాడు, వాళ్ళకి ఈశ్వరుడు దిక్కు అవుతాడని కర్మకాండలు యోగం తపస్సులు కాదు.
సౌలభ్యం ఫలితం దేని ఇతరుల యొక్క అధికారాన్ని, అధికారం అంటే క్యాపబిలిటీస్ని బట్టి ఇవ్వబడుతుంది. కానీ చిత్తశుద్ధి ఆత్మవచనతో చిత్తశుద్ధి లేక నేను ఇంతే చేయగలను ఇంత చేయలేను అలా అనుకోకుండా తన యావచ్చక్తిని నేను త్యాగం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, నాలో వైరాగ్యం ఉన్నదా, నేను నిజంగా ముక్తిని కోరుతున్నాను, ముక్తిని కోరుతుంటే ఇక్కడ ఈ మోహం ఎందుకు వస్తుంది, ముక్తిని కోరుతున్నాను కానీ ఇదంటే నేను నాకు ఈ యాస్తి మీద చాలా ప్రేమ అలా రెండు ఉండకూడదు, ఇది ఉందంటే అది అబద్ధం అని అన్నిటినీ చూస్తూ తనకి తానే పరీక్షాధికారి. అద్దంలో చూసుకుంటే నా ముఖమే నాకు కనపడుతున్నట్టు, ఆ అంతఃకరణ ముందు ఏది తాగదు. ఎవరికి ఇతరులు నా మీ దగ్గర నాకు రహస్యం ఉండదు, నా అంతఃకరణ దగ్గర నాకు రహస్యం ఉంటుంది. ఈ విధంగా తను తాను తావన్ మాత్రంగా పరీక్ష చేసుకుంటూ దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. మత్తులో పడిపోకుండా, మోసపోకుండా, ఎప్పుడూ అలర్ట్నెస్గా, అలర్ట్నెస్తో, వేక్ఫుల్ స్టేట్తో మనిషి ప్రయాణం చేసి ముక్తి అంత తీవ్రమైన ఇచ్చగలిగిన వాడికి అన్నీ లభిస్తాయి. అది చివరికి ఆ చింతకి లభిస్తుంది. అంటున్నారు కదా ధనం మీద వైరాగ్యం, భార్యాపుత్రుల మీద వైరాగ్యం, కీర్తి మీద వైరాగ్యం, ఇంకా గొప్ప వస్తూ ఉంటుంది జ్ఞానం, దానికి కూడా వైరాగ్యం ఇంకా గొప్పదేమో అని. జ్ఞానం మీద వైరాగ్యం అంటే నా జ్ఞానం వచ్చేసింది కదా ఇంకేముంది అని అనుకోవడం, వైరాగ్యం ఎప్పుడో వచ్చేసింది నాకు వైరాగ్యం తప్ప ఏముంది నాకు ఏం కావాలి అని నేనే అనుకుంటూ ఉండడం, అందరికీ చెప్తూ ఉండడం నాకు ఏం అక్కర్లేదని చెప్పడం, ఇది ఆత్మవంచన హేతు అవుతుంది. అంతకన్నా నా జ్ఞానం మీదే వైరాగ్యం ఉందని అనుకోండి, తక్కువ స్థితిని ఆపాదించుకుంటే ఒకవేళ జ్ఞానం ఏమన్నా ఏమోలైనా వచ్చి ఉంటే ఆవగిందంతా అది నిలబడుతుంది. లేనిది ఉంది అనుకోవడం వల్ల ప్రమాదం, ఉన్నది లేదు అనుకుంటే ప్రమాదం లేదు అని నా అభిప్రాయం.